हाय फ्रेंड्स, आधुनिक कॉल में श्रीकृष्णुड़ कथ रिलेवेंट गा उंटुंदी। आधुनिक कॉल में वच्चे समस्यलु चाला भिन्नंगा उंटाई। अयिते मन पुराणाल्लो वाटिकि संबंधिंचिन समाधानालु उन्नाया? श्रीकृष्णुनि अंदरु भगवंतुडुगानु मरियु मन रथ सारधिगा अंटारु। मनलो अंदरिनी चिन्नप्पुडु कृष्णुडु अनि पिलिचेवारु कदा। अयिते मन ई वीडियोलो भगवद्गीतलो उन्न कोन्नि पाठालालो ओक ऐदु पाठाल गुरिंचि नेर्चुकुंदाम्। सो लेट्स गेट स्टार्टेड। इवाल्टि इंटरनेट युगंलो कूडा चाला अवसरमैन पाठालु इवि। नंबर 1, कृष्णुडु मट्टि तिंटुन्नाडनि अन्नय्य बलरामुडु तल्लिकि कंप्लेंट चेस्तारु। అప్పుడు యశోదమ్మ కోపంతో చిన్నారి కృష్ణుణ్ణి నోరు తెరవమని అడుగుతుంది। అప్పుడు ఆ తల్లికి ఆ చిన్ని కృష్ణుని నోట్లో ఒక విశ్వం కనిపిస్తుంది। ఈ కథ మనం చాలాసార్లు విన్నదే। వయసు ఒక సంఖ్య మాత్రమే, జ్ఞానానికి వయసుకి సంబంధం లేదు। ఎవరైతే అన్ని తెలుసు అనుకుంటున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళే అడ్డుకుంటున్నారని అర్థం। చిన్నారులు మన వయసుకి మించిన పాఠాలు నేర్పిస్తూనే ఉంటారు। అరే నిజమే కదా అని ఆలోచించేలా చేస్తాయి। అయితే శ్రీకృష్ణుని కథలో చిన్న పిల్లలతో మంచి అనుబంధం ఎలా పెంచుకోవాలో అని ఉంది। నెంబర్ 2, గొడవలు జరగని ఇల్లంటూ ఉండదు। అమ్మా నాన్న చేత మనం ఎప్పుడో ఒకసారి తిట్టించుకునే ఉంటాం। అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకి మధ్య జరిగే గొడవకి హద్దులే ఉండవు। వారు అంతే ప్రేమగానూ ఉంటారు। తెలుసో తెలియకో ఒక్కొక్కసారి అమ్మా నాన్న తో తెలుసుగా మాట్లాడతాం, కానీ కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే మాత్రం అందరం ఒకటిగానే ఉంటాం। శ్రీకృష్ణుడు కూడా తన మిత్రులతో చిన్న చిన్న గిల్లీ కచాలు పెట్టుకునేవాడు, తగాదాలు పడుతూనే ఉండేవాడు। బృందావనంలోని ప్రజలు తనకి పూజించకుండా గోవర్ధన గిరికి పూజించేవారు। వాళ్ళందరూ అలా చేస్తున్నారని ఇంద్రదేవునికి కోపం వస్తుంది। ఆ కోపంలో ఇంద్రదేవుడు బృందావనంలోని తుఫాను వర్షం కురిపిస్తారు। అప్పుడు శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్న గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గ్రామ ప్రజలందరినీ రక్షిస్తారు। తమతో పోట్లాడిన వారితో సహా అందరి క్షేమం గురించి ఆలోచించారు। మహాభారతం కూడా ఈ విలువైన విషయాన్నే చెప్తుంది। మనలో మనం పోట్లాడుకున్నప్పుడు పాండవులు వేరు కౌరవులు వేరు, కానీ మూడో వ్యక్తి వల్ల సమస్య వచ్చినప్పుడు మాత్రం 105 మంది ఒకేసారి నిలబడేవారు। ఎన్ని సమస్యలు ఎదురైనా అందరం ఒకటిగా ఉండాలని భగవద్గీత చదివే వాళ్ళకి తెలుస్తుంది। నంబర్ 3, శ్రీకృష్ణుడు వెన్నెల దొంగ అని మనందరికీ తెలుసు। గోపికల వెన్నని దొంగతనంగా తినేవారని మనందరికీ తెలుసు। చివరగా గోపికలు కృష్ణునికి తెలియకుండా వెన్నను దాచేవారని మనందరికీ తెలుసు। అయితే ఎంత ఎత్తులో వెన్నని దాచినా ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు। ఒక వ్యక్తికి ఒక లక్ష్యం ఎంత ముఖ్యమో దాన్ని చేరుకోవాలనే ఆలోచన కూడా అంతే ముఖ్యం। లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా అది చేరుకోవాలనే పట్టుదల ఉంటే చాలా తేలిగ్గా సాధించగలం। కళ్ళ ముందు ఉన్న వెన్న ముద్దలు శ్రీకృష్ణునికి తన లక్ష్యం చూపించాయి। దానికి టీం వర్క్ కూడా ఎంత అవసరమో అప్పుడు తెలుస్తుంది। శ్రీకృష్ణుని వెన్న దొంగతనాల వెనక రహస్యం ఇదే। నెంబర్ 4, బృందావనంలో ఒకసారి ఒక యజ్ఞం నిర్వహిస్తున్నారు। అయితే దేవుడి కోసం రకరకాల ప్రసాదాలు తయారు చేశారు। అనేక మంది పూజారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు। శ్రీకృష్ణుడు మరియు తన యొక్క మిత్రులు వాళ్ళకి ఇచ్చిన పనిని ముగించుకొని ఇంటికి చేరారు। అయితే అక్కడ ఉన్న ప్రసాదములు చూసి వాళ్ళకి భోజనం పెట్టమని శ్రీకృష్ణుడు ఆ పూజారుల్ని అడుగుతారు, కానీ పూజారులు వాళ్ళకి భోజనం పెట్టడం అప్పుడే వీలవదని చెప్తారు। దేవుడికి ప్రసాదం పెట్టాకే మిగతా వాళ్ళకి వండి పెడతామని చెప్తారు, కానీ పూజారుల భార్యలు మాత్రం అందరికి వండి పెట్టారు। శ్రీకృష్ణుడు చాలా సంతోషపడతారు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు, యజ్ఞం కూడా సఫలమవుతుంది। ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మూఢభక్తి కన్నా మానవతా భావం చాలా ముఖ్యమైనది। ఒక వ్యక్తి భోజనం లేక ఏడుస్తున్నప్పుడు పక్కనే ఉన్న దేవుడికి భోజనం పెట్టడం సరైనది కాదు, మానవతా భావం చాలా ముఖ్యమైనది। నెంబర్ 5, బృందావనంలో ఉన్న వాళ్ళకి యమునా నది ఒక జీవన వాహిక, అలాంటి యమునా నదిని ఒక కాలనాగు విషపూరితం చేయాలని ప్రయత్నిస్తుంది। అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఆ కాలనాగుని అంతం చేయడానికి బయలుదేరతారు, దాని మెడలు వంచి యమునా నది కాలుష్యం కాకుండా ఆపుతారు। జీవితంలో ఎన్ని విపత్తులు ఎదురైనా ధైర్యంగా నిలబడడం సరైనది, అలాగే నెగటివ్ ఎనర్జీ ఇచ్చే వారిని గుర్తించి వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది। కొంతమంది చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ ఉన్నా తమలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వాడి పరిస్థితులను తనకి అనుకూలంగా మార్చుకుంటారు, తమ చుట్టూ ఉండే వారిని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తారు। భగవద్గీతలోని ఘట్టం మనకి ఈ సూత్రమే నేర్పిస్తుంది। ఒక శక్తివంతమైన లీడర్ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఎదురైనా తన టీం ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు, తమ టీం సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తమ కృషి చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆత్మస్థాయికి కోల్పోకుండా స్థిరంగా ఉంటారు। ఇలా మాట్లాడుకుంటే భగవద్గీతలో ఎన్నో పాఠాలు ఉన్నాయి। ప్రతి పాఠంలో ఏదో ఒక చిన్న విషయం నేర్చుకుని స్థిరంగా ఉండడం ఇంకా నేర్చుకోవాలి। మనం ఉంటూ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అలా ఉండేలా చేయాలి, అదే ఒక గొప్ప వ్యక్తి యొక్క మొదటి లక్షణం। సో ఈ వీడియోకి ఎంతో కొంత నేర్చుకున్నారని భావిస్తున్నాను। ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు మళ్ళీ ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేసి చెప్పండి। మళ్ళీ వీడియోలో కలుసుకుందాం, థ్యాంక్ యూ।